ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీ అందరికీ 3 DIY హోమ్ డెకర్ ఐడియాస్ చేసి చూపించబోతున్నాను. ఇప్పటివరకు నేను చేసిన డిఐవైస్ వేరు, ఈరోజు చూపించబోయే డిఐవైస్ వేరు. ఇవేంటంటే బోహో టైప్ డిఐవై డెకర్ ఐడియాస్ చూపించబోతున్నాను. ఇవి నేను ఎప్పటి నుంచో చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను, కానీ అలా పెండింగ్ పెట్టి ఫైనల్లీ ఈరోజు చేసి మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను. బేసికల్గా బోహో అంటే ఎక్కువగా ఇందులో జూట్ ఎక్కువ యూజ్ చేస్తారు. తర్వాత మ్యాక్రమే రోప్స్ వస్తాయి కదా, ప్లాంటర్స్ కూడా వస్తాయి మనకి, అవి ఎక్కువ యూజ్ చేస్తారు. తర్వాత ప్లాంట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, వుడ్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో అన్నీ కూడా లైట్ కలర్సే ఉంటాయి ఈ బోహో డెకర్లో. అంటే ఎక్కువ కలర్ఫుల్ బ్రైట్ కలర్స్ అలా ఏం యూజ్ చేయరు, చాలా లైట్ కలర్స్ జూట్ వుడ్ కలర్ ఎక్కువ ఇందులో యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు బ్రైట్ కలర్స్తోనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయాలి. అంటే సింపుల్గా ఒక్కొక్కసారి సింపుల్గా డెకరేట్ చేసుకోవడం కూడా మనం ప్రతిదీ ఫాలో అవ్వాలి, కాబట్టి నేను ఈరోజు మీ అందరికీ అది చూపించబోతున్నాను. చాలా సింపుల్, చాలా ఈజీ, అసలు ఏమీ ఎక్కువగా కొనక్కర్లేదు. ఇంట్లో మన దగ్గర ఉన్న వాటితో మనం సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను. అండ్ నేను ఈ వీడియోలో యూజ్ చేసిన మెటీరియల్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీరు తప్పకుండా చూడండి. అంటే నేను ఇప్పుడేం కొనలేదు, బట్ ఎప్పటి నుంచో నా దగ్గర ఉన్నవే యూజ్ చేశాను. సో అవి కూడా నేను లింక్స్ ఇస్తాను, మీరు అందరూ తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయో. అండ్ అలాగే ప్లీజ్ మేక్ ష్యూర్ యూ గైస్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ దట్ రెడ్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీరు మిస్ కాకుండా ఉంటారు నోటిఫికేషన్ని. సో యా, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డిఐవై వచ్చేసి బోహో పెయింటింగ్ వేయబోతున్నానండి. దానికోసం నేను క్యాన్వాస్ ఫ్రేమ్ తీసుకున్నాను, 12x16 సైజ్. మీ దగ్గర ఈ క్యాన్వాస్ ఫ్రేమ్ లేకపోతే కనుక మనకి ఫ్యాబ్రిక్ ప్లేస్మెంట్స్ వస్తాయి కదా, డైనింగ్ టేబుల్ మీద వేస్తాం, దాని మీదైనా వేయచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాని మీద వేసుకోవచ్చు, లేదంటే కార్డ్బోర్డ్ ఫ్రేమ్ లాగా తీసుకుని దాని మీద కూడా వేయచ్చు. సో ఇప్పుడు ఈ 4 కలర్స్ యూజ్ చేసి నేను వేయబోతున్నాను పెయింటింగ్. అండ్ నేను చెప్పాను కదా బోహో కలర్స్ అన్నీ కూడా లైట్గా ఉంటాయని, సో ఆ కలర్స్ అన్నీ కూడా మిక్స్ చేసి లైట్ కలర్ చేసి వేద్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ పెయింటింగ్ వచ్చేసి జస్ట్ హిల్స్ అండి, హిల్స్ అండ్ సన్ వేస్తున్నాను, బోహో పెయింటింగే అది. సో ఫస్ట్ నేను పెన్సిల్తో జస్ట్ అవుట్లైన్ డ్రా చేస్తున్నాను, ఎందుకంటే నాకు కరెక్ట్గా ఉంటుంది, ఈవెన్గా వస్తుంది పెయింటింగ్ అని చెప్పేసి నేను డ్రా చేసుకుంటున్నాను. నేను మరీ అంత ప్రో కాదు, అందుకనే నేను డ్రా చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను కలర్స్ మిక్స్ చేస్తున్నాను, రెడ్, ఆరెంజ్ అండ్ బ్లాక్ మిక్స్ చేసి ఒక బ్రిక్ కలర్ తీసుకొస్తున్నానండి. సో ఆ బ్రిక్ కలర్ని ఒక మనం పార్ట్స్ వేసాం కదా హిల్స్, సో అది ఒక పార్ట్లో వేస్తున్నాను. ఈ కలర్స్ అన్నీ కూడా బోహోలో బాగా యూజ్ చేస్తారు, అండ్ బోహో పెయింటింగ్స్ కూడా మీకు ఇలాగే ఉంటాయి. మీరు ఇంటర్నెట్లో సర్చ్ చేసుకున్నా మీకు మ్యాక్సిమం ఇవే కలర్స్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు సెకండ్ పార్ట్కి స్కిన్ కలర్ వేయాలండి, దానికోసం నేను ఆరెంజ్ అండ్ వైట్ కలర్ మిక్స్ చేసి వేస్తున్నాను. అండ్ ఈ పెయింట్స్ అన్నీ కూడా నేను అక్రిలిక్ పెయింట్సే యూజ్ చేస్తున్నానండి. నేను చెప్పాను కదా లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తర్వాత చూసుకోవచ్చు వీడియో అయిపోయిన తర్వాత. మీ దగ్గర స్కిన్ కలర్ అవైలబుల్గా ఉంటే మీరు దాంతోనే వేసుకోవచ్చు, బట్ నా దగ్గర అయిపోయింది పెయింట్ స్కిన్ కలరు, సో అందుకనే నేను ఆరెంజ్ అండ్ వైట్ మిక్స్ చేసి బాగా లైట్ కలర్ వచ్చేలాగా చేసి దాన్ని నేను వేస్తున్నాను. ఇప్పుడు
ఇంకొక పార్ట్కి ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. ఆరెంజ్ నాది కొద్దిగా డార్క్ ఉందండి, అందుకనే నేను కొద్దిగా వైట్ కలర్ మిక్స్ చేసి లైట్గా వచ్చేలాగా చూసి వేస్తున్నాను. మరీ లైట్గా కాదు, అలానే మరీ డార్క్ కలర్ కాదు, కొంచెం మీడియం ఆరెంజ్లో ఉంటే సరిపోతుంది. సో నేను కొద్దిగా వైట్ అక్రిలిక్ పెయింట్ మిక్స్ చేసి వేస్తున్నాను. హిల్స్కి పెయింట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం సర్కిల్ డ్రా చేసాం కదా సన్ అని చెప్పి, ఆ సన్కి యెల్లో కలర్ పెయింట్ చేస్తున్నాను. ఇప్పుడు బయట అవుటర్ పార్ట్ ఉంది కదా వైట్ కలర్, అక్కడ నేను వైట్ అక్రిలిక్ పెయింట్ చేస్తున్నానండి. యాక్చువల్లీ అవసరం లేదు బట్ అంటే హైలైట్ అవుతుంది, బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను వైట్ పెయింట్ చేస్తున్నాను. సో ఇదండి బోహో పెయింటింగ్. ఇది మనం వాల్కి పెట్టిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు అది కూడా చూద్దరు కానీ. సెకండ్ ఏవే వచ్చేసి జూట్ రోప్ ప్లాంటర్ చేస్తున్నానండి. దానికోసం నేను ఒక ఓల్డ్ పాట్ తీసుకున్నాను. సో దీనికి ఇప్పుడు ఈ జూట్ రోప్ ఉంది కదా, అది ఈ గ్లూ గన్తో మొత్తం స్టిక్ చేస్తున్నానండి. మీరందరూ అనుకోవచ్చు ఇది చాలా టైం పడుతుంది ఈ డిఐవై చేయడానికి అని, అస్సలు అలా ఏమి ఉండదండి. మీరు జస్ట్ టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఇది చేసేయండి, మీకు ఈ పని అయిపోతుంది, మీకు టైంపాస్ కూడా అవుతుంది టీవీ చూస్తున్నప్పుడు. నేనైతే అలాగే చేశాను ఈ డిఐవై చేస్తున్నప్పుడు, నాకు అస్సలు టైమే తెలియలేదు, త్వరగా అయిపోయింది కూడా. అందుకనే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను, పెద్ద కష్టం కూడా అనిపించదు, త్వరగానే అయిపోతుంది టీవీ చూస్తూ చేసేస్తూ ఉంటే. సో మొత్తం రోప్ అంతా కూడా స్టిక్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఒక క్యూట్ పార్ట్ ఏంటంటే, నేను ఈ పాంపామ్స్ స్టిక్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అసలు ఈ పాంపామ్స్ స్టిక్ చేసిన తర్వాత చాలా బాగుంది ప్లాంటర్. అసలు అంటే నేను ఇందులో యాక్చువల్లీ మనీ ప్లాంట్ నా దగ్గర జార్లో పెట్టింది ఉంది, అది పెడదాం అనుకున్నాను. ఇందులో ఇంకా శాండ్ వేసి అట్లా ఏం నేను చేయట్లేదండి ఈసారి, జస్ట్
మనీ ప్లాంట్ జార్ ఉంటుంది కదా, అదే ఇందులో పెడదాము, చిన్న పాట్ కదా అని చెప్పేసి అనుకున్నాను. సో అందుకనే నేను ఈ పాంపమ్స్ అన్నీ కూడా స్టిక్ చేస్తున్నాను. జస్ట్ కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చి మనం స్టిక్ చేసుకుంటూ వెళ్ళడమే. మీరు తర్వాత అంటే కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ చూస్తారు కదా, చాలా క్యూట్గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చూసారా చాలా బాగుంది కదండి. అందులోనూ నా దగ్గర ఉన్న ఆ మనీ ప్లాంట్ జార్ ఉంది కదా, వాటర్లో పెట్టింది, అది కరెక్ట్గా అందులోకి ఫిక్స్ అయింది. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. థర్డ్ డిఐవే వచ్చేసి బ్యాంబూ ట్రే చేయబోతున్నాను. దానికోసం నా దగ్గర ఈ బ్యాంబూ ప్లేస్ మ్యాట్ ఒకటి ఉంది, సో అది యూజ్ చేసి చేయబోతున్నాను. సో మనకి ట్రే లాగా రావాలి అంటే నా దగ్గర పాతవి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయండి, టూ కలర్స్, ఒకటి బ్లాక్ అండ్ ఒకటి ఈ బ్రౌన్ కలర్ ఉన్నాయి. సో ఈ రెండు ఫోటో ఫ్రేమ్స్ నేను యూజ్ చేసి ట్రేలా చేయబోతున్నాను. అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ బ్లాక్ కలర్ ఉంది కదా ఫోటో ఫ్రేమ్, సో నేను ఈ బ్రౌన్ కలర్కి బ్లాక్ కలర్ పెయింట్ చేసేసి మొత్తం రెండు బ్లాక్ కలర్ వచ్చేలాగా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో దానికోసం ఈ అక్రిలిక్ పెయింట్ యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఇది కొద్దిగా షైన్ అవుతుంది, పెయింట్ అంటకపోవచ్చు, అందుకని కొద్దిగా శాండ్ పేపర్ చేసేసి తర్వాత పెయింట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఫ్రేమ్ అంటే మనకి ఆ గ్లాస్ లాగా ఉంది కదా, అదంతా కూడా తీసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అండ్ గ్లాస్ కూడా మొత్తం తీసేసి అక్కడ పిన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి కూడా తీసేస్తున్నాను. అవి ఎలా తీస్తాను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము శాండ్ పేపర్ చేసేద్దాము. ఆ పిన్స్ ఎలా తీస్తున్నానంటే నా దగ్గర వైర్, ఈ ఫ్లోరల్ వైర్ కట్ చేసేది చిన్నది కటింగ్ ప్లేయర్ ఉందండి, సో దాంతో నేను ఆ పిన్స్ తీసేస్తున్నాను ఫోర్ సైడ్స్ కూడా. సో తీయడం అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు బ్లాక్ కలర్ పెయింట్ చేసేయడమే. ఇంకా పెయింట్ డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఆ బ్యాంబూ ప్లేస్ మ్యాట్ ఉంది కదా, అది కొంచెం పెద్దది, సో మనం మెజర్ చేసుకుంటున్నాము ఎంతవరకు కావాలి అని చెప్పేసి. పెన్సిల్తో జస్ట్ డ్రా చేసి ఆ మనం డ్రా చేసిన దగ్గర ఆ లైన్ దగ్గర కట్ చేసి గ్లూ స్టిక్తో స్టిక్ చేసేయడమే. అండ్ నేను ఇక్కడ గ్లూ గన్ యూస్ చేయట్లేదండి, ఈ 6000 అని, ఇది జనరల్గా వుడ్కి స్టిక్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఈ గమ్. సో దాంతో నేను స్టిక్ చేస్తున్నాను. గ్లూ గన్తో స్టిక్ చేయొచ్చు, బట్ అంటే ఒక్కొక్కసారి మొత్తం ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకనే నేను ఈ వుడ్కి పెట్టే గమ్ తీసుకొని స్టిక్ చేస్తున్నాను.
సో ట్రే రెడీ అయిపోయింది. ఇంకా ఇది ఇప్పుడు బాగా డ్రై అవ్వాలి. సో త్వరగా డ్రై అవ్వడానికి నేను వెయిట్ పెడుతున్నాను. వెయిట్ కోసం ఈ గ్లాసెస్ పెడుతున్నానండి. మీరు కావాలంటే బుక్స్ కానీ అలాంటివి ఏమైనా కొంచెం వెయిట్ ఉన్న బుక్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. నేను 4 సైడ్స్ 4 గ్లాసెస్ పెడుతున్నాను వెయిట్ కోసం. సో త్వరగా డ్రై అవుతుంది అలా వెయిట్ పెట్టడం వల్ల. గైస్, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ డిఐవైస్ ఇవి. పెద్దగా మెటీరియల్ కూడా ఏమీ అవసరం లేదు. మీ దగ్గర ఏదైతే ఉందో మెటీరియల్ దాన్నే యూజ్ చేసి మీరు రీక్రియేట్ చేయొచ్చు. తప్పకుండా మీరు అందరూ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి పిక్స్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి. సో దట్ నేను కూడా చూడొచ్చు మీ క్రియేటివిటీని. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ కింద వస్తుంది. సో తప్పకుండా ట్యాగ్ చేయండి, నేను కూడా చూస్తాను మీ క్రియేటివిటీని. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఎవరైనా సింపుల్ హోమ్ డెకరేషన్ కోసం చూస్తూ ఉంటే కనుక వాళ్ళకి యూజ్ అవ్వచ్చు ఈ వీడియో. సో తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో. అండ్ మీకు ఇలా మంచి మంచి డిఐవైలు కావాలంటే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్ని. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.